నమస్తే, మాసిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తిలో చిత్రావతి ఉగ్రరూపం దాల్చింది. సుమారు 30 సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున ప్రవహించిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉగ్రరూపంతో చిత్రావతి ప్రవహిస్తుంది. నదీ ప్రవాహ ఉధృతికి చిత్రావతి పైనుండే కర్ణాటక నాగేపల్లి దారి కూడా కనిపించని పరిస్థితి ఉంది. పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిసరాల్లోని ప్రశాంతి గ్రామంలోకి నీళ్లు చేరాయి. కొందరి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడం జరిగింది. నీ పని చేసి ఇచ్చేనా? ఇప్పుడు కానీ లేదు, ఎప్పుడు చేసినా ఫైన్ నీళ్ళు వస్తాయి. నా లోపలికి లోపల నీళ్ళు వస్తాయి కదా. అదేవిధంగా సత్యమ్మ గుడి సర్కిల్, సాయినగర్లలో భారీ స్థాయిలో నీళ్లు చేరాయి. సాయినగర్లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. కనీసం భోజనం వండుకునే పరిస్థితి కూడా ఇళ్లలో తమకు లేదని అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలోని ఆర్టీసీ డిపో మొత్తం జలమయంగా మారింది. డిపోలో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిత్రావతి బైపాస్ రోడ్డు ప్రాంతంలో నివాస గృహాల్లోకి నీళ్లు చేరడంతో చాలామంది ఇళ్లను వదిలి బయటికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని ఇస్తా అండి? ఎవరు ఇస్తా అండి? ఫస్ట్ వల్ల ప్రసాదం ఇస్తాడు ఎవరు? సీనా అన్న Thank you.
డెడ్లిఫ్ట్ స్టార్ట్ అయినాయి సార్. అన్నీ తీసుకుంటే వాళ్ళకి ఈటుకు వచ్చినాయి. ఇంట్లోనే రోడ్లో మునిగిపోతా అంటే నన్ను ఎత్తుకొని వచ్చినాను నా కొడుకు. ధర్మశాల లేకని పంపిస్తున్నారు సార్. భోజనము లేదు సార్, ఇంతవరకు అక్కడ అన్ని ఉంటాయి అని చెప్తున్నారు. అందుకే పోతున్నాం సార్. ఇట్లా పోయేది చూపిమన్నా చూపిస్తాం. అన్ని నాటిపోయినాయి సార్. స్టార్ట్ అయిందన్నా వర్షం నీళ్ళే అనుకున్నాము. అవి 8 గంటలకు ఎక్కువ వచ్చేస్తాను. ఎక్కడో వరద ఏదో కాలువ తెగిపోయింది అని చెప్పి మేము వస్తున్నాయని నీళ్ళు ఒక రూమ్ సర్దుకుంటుంటే అట్లా రూమ్లు అన్నీ నిండిపోయినాయి. ఏం సామాన్లు మాకు దాచుకునేకి లేదు. మనుషులు ఒకటే సేఫ్గా బయటకు బయట బయలుకి ఎక్కింది. ఏం సామాన్లు అయితే లేవు. బియ్యం కానీ మా సామాన్లు మొత్తం అన్ని కొట్టకపోయినాయి నీళ్ళలో. అన్నము నీళ్ళు కర్ణాటక నుండి పరగోడలో ఎక్కువ వర్షం వచ్చి నీరు ఉప్పొంగడం వలన చిత్రావతి నది బ్రిడ్జి పైన 4 అడుగుల పైన ఎదురు వస్తున్నది. దాని ప్రకారము పుట్టపర్తి సాయినగరు, పుట్టపర్తి సత్యమ్మ గుడి మొత్తం అంతా కవర్ అయ్యి ఒక్కొక్క ఇల్లు సాయినగర్లో సామాన్లు కూడా పోగొట్టుకొని బియ్యము తినేకి వసతి లేకోకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకోసము ట్రస్ట్ వారు మరి గవర్నమెంట్ వారు సహకరించి భోజనాలు వసతి అన్ని రత్నాకర్ సార్ గారు సహాయం చేసి వసతికి ధర్మశాలకు పొమ్మని 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఇంకా మీరు నివాసం నాకు అక్కడ పోయి ఉండవాలని చెప్పినారు. అదేవిధంగా మేము సాయినగర వాసులకు ఇంటింటికి వెళ్ళి అందరినీ వర్షంలో చిక్కుకున్నోళ్ళను కూడా తీసుకొచ్చి ధర్మశాలకు పంపించుతున్నాము. ఈ యొక్క విషయం తెలుసుకొని ప్రజలు సాయినగర వాసులు కూడా తెలుసుకొని ఇల్లు మేము పిలిచిపోయిన దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఉద్దుతా అవుతున్నదని మాకు ప్రచారం వచ్చినది. అందుకోసము మేము తగిన చర్యలు ముందస్తుగా చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్యం బాగలేకోకుండా కూడా వాళ్ళ మామగారైనా కూడా సీనియర్ నాయకుడు కొండారెడ్డిని, వైస్ చైర్మన్ భర్త నారాయణ రెడ్డిని, తహసీల్దార్ను తక్కిన వారందరికీ వాళ్ళ తక్షణమే వారిని పంపించి తగు చర్య తీసుకోవాలని చేసినాడు. ఆరోగ్యం బాగుంటే నేను వచ్చిందని చెప్పినాడు. అయినా కానీ సారు మాకు చాలా తోడ్పడుతున్నారు. ఆయనకు కూడా మా సాయినగర వాసుల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ సాయినగర వాసులందరూ కూడా కొద్దిగా మెలకువగా ఉండి సార్ చెప్పిన ప్రకారం పోవాలని కోరుచున్నాను సాయినగర వాసులు. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో కొన్ని ప్రాంతాల్లోకి భారీ స్థాయిలో నీళ్లు చేరాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన నరసింహస్వామి ఆలయం పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్నట్లు సమాచారం. కాగా కోనేరు పొంగిపొర్లుతోంది. ప్రధాన దారికి ఆనుకొని ఉన్న కోనేరు ప్రహరీ గోడ కూడా పూర్తిగా కూలిపోయి నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. పట్టణంలోని కల్వర్టుల వద్ద ఉండేవారిని కదిరి పట్టణ స్పెషల్ పార్టీ పోలీసులు కాపాడి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శివాలయం వెనుక వీధిలో బసిరెడ్డి కాలేజీ సమీపంలో వరద ప్రవాహం అధికంగా ఉంది. ఆ ప్రాంతంలో ఓ ఇంటిలో ఉన్న 3 పోలీసులు చాకచక్యంగా బయటికి తీసుకొచ్చి కాపాడిన పరిస్థితులు ఉన్నాయి.
నల్లమాడ మండల విషయానికి వస్తే, మండలంలోని పులగంపల్లి గ్రామ పరిసరాల్లో ప్రవహించే సోమావతి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పులగంపల్లి పంచాయతీలోని కొన్ని వందల ఎకరాల పంట పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పులగంపల్లి ఎస్సీ కాలనీలోకి భారీ స్థాయిలో నీళ్లు చేరాయి. అక్కడే ఉన్న సచివాలయం పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. అదేవిధంగా ఎస్సీ కాలనీలోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని ఎర్రవంకపల్లి గ్రామం మలకవేమల చెరువుకు కూతవేటు దూరంలో ఉండడంతో ఆ చెరువులోకి వెళ్లే వరద నీళ్లన్నీ ఎర్రవంకపల్లి గ్రామంలోకి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. నల్లమాడ పంచాయతీ పరిధిలోని కుటాలపల్లి చెరువు నిండి మరో పారుతుండటంతో ఆ నీళ్లన్నీ నల్లమాడ చెరువుకు చేరే నేపథ్యంలో నీటి ఉధృతికి కాలువల్లో పిచ్చి మొక్కలు మొలచి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో నీళ్లు కాలువలకు బయట ప్రవహిస్తున్నాయి. కారణంగా నల్లమాడలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలోకి నీళ్లు చేరాయి. సుమారు 4 అడుగుల మేర పాఠశాల ప్రాంగణంలోకి నీళ్లు చేరి బయటికి ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉధృతికి రషీద్ ఖాన్ తోట వద్ద అంటే చెరువుకు సమీపంలో కాలువకు గండిపడటంతో చెరువులోకి ఆ నీళ్లు చేరకుండా బయటే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరువు పారుతున్న నల్లమాడ చెరువు నీటితో బస్టాండ్ కూడలిలోని బ్రిడ్జిపై నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉండడంతో పోలీసు అధికారులు ఆ దారి గుండా ఎవరు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఇతర శాఖలకు చెందిన ఏ ఒక్క అధికారి కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో విపత్తుల సమయంలో కూడా అధికారులు ముందుకు రావడం లేదని నల్లమాడ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లేదు అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని చిత్రావతి నదిలో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. జేసీబీ సాయంతో కారులో ఉన్న వ్యక్తులనైతే కాపాడారు, కానీ నీటి ప్రవాహ ఉధృతికి జేసీబీతో పాటు అందులో కొంతమంది నదిలోనే ఉండవలసి వచ్చింది. పూర్తిగా నది మధ్యలో జేసీబీ ఉండడం, నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీలో ఉన్న వాళ్లను బయటికి తీసుకురావడానికి హెలికాప్టర్లను రప్పించి ఎట్టకేలకు కాపాడారు. కొన్ని గంటల పాటు జేసీబీలో ఉన్నవారు నీటి ఉధృతికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి హెలికాప్టర్ రావడంతో నదిలోని జేసీబీలో ఉన్న వాళ్లను బయటికి తీసుకొచ్చి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.